కొత్త ప్రియుడి మోజులో తల్లి రజితను చంపేసి దొరికిన కీర్తి పోలీస్ స్టేషన్లో ఏడ్చేసింది. అమ్మను చంపి తాను దొరుకుతానని అనుకోలేదని రోదించింది. కొత్త ప్రియుడి మోజులో పడి పాత ప్రియుడిని వదిలించుకోవాలని కీర్తి భావించింది. ఈ విషయంపై మందలించినందుకే కన్న తల్లి రజితను చంపేసింది. తల్లి మృతదేహాన్ని రామన్నపేట సమీపంలోని రైల్వే పట్టాలపై పడేసిన తర్వాత తాను ఎవరికీ దొరుకుతాను అని కీర్తి అనుకోలేదు. కానీ అన్నీ బయటపడడంతో ఈ రకంగా తాను దొరికిపోతానని అనుకోలేదని, కేసులతో గొడవ అవుతుందని భావించలేదని, జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఊహించలేదని ఆమె పోలీస్ స్టేషన్లో కన్నీరు పెట్టుకుంది. కీర్తి తొలుత బాలరెడ్డి అనే యువకుని ప్రేమించింది. ఆ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు కూడా తెలిసిందే. దాంతో ఇరువురికి పెళ్లి చేయాలి అని రెండు కుటుంబాల వాళ్లు అనుకున్నారు. ఈ లోపల బాలరెడ్డి ద్వారా కీర్తి గర్భం దాల్చింది. గర్భాన్ని తొలగించుకునేందుకు ఇంటి పక్కన ఉండే శశి అనే యువకుడి సహాయం తీసుకుంది. శశి తనకు వరుసకు అన్నయ్య అవుతాడంటూ బాలరెడ్డికి పరిచయం చేసింది. ముగ్గురు కలిసి జనవరిలో మహబూబ్ నగర్ జిల్లా ఆమన్గల్ ప్రాంతానికి వెళ్లి ఓ గదిని కిరాయికి తీసుకున్నారు. కీర్తి అక్కడే అబార్షన్ చేయించుకున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయంపై శశి కీర్తిని బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చాడని అంటారు. తనకు లొంగకపోతే అబార్షన్ విషయం నీ తల్లిదండ్రులకు చెప్తాను అని ఆమెను బెదిరించాడు. శశికి లొంగిపోయిన కీర్తి అతనే లోకంగా భావించసాగింది. ఈ స్థితిలో బాలరెడ్డికి బ్రేకప్ చెప్పాలని అనుకున్నట్లు సమాచారం. పెళ్లి కుదిరిన తన కూతురు శశితో తిరగడాన్ని కీర్తి తల్లి రజిత గుర్తించి ఆమెను మందలించింది. దాంతో తాను బాలరెడ్డిని వదిలేస్తాను అని, శశిని పెళ్లి చేసుకుంటాను అని తల్లితో చెప్పింది. బాలరెడ్డి కుటుంబం కన్నా శశి కుటుంబం సంపన్నమైంది. శశి బీటెక్ పూర్తి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. దాంతో కీర్తి పూర్తిగా శశి వైపు మళ్లింది. అందుకు తల్లి అంగీకరించలేదు. ఆ విషయం శశికి చెప్పింది. దాంతో ఇద్దరు కలిసి రజితను చంపేయాలి అనే నిర్ణయం తీసుకున్నారు. తండ్రి శ్రీనివాసరెడ్డి ఇంట్లో లేని సమయంలో రజితను చంపేశారు. పైగా నేరాన్ని తండ్రి మీదకు నెట్టేందుకు కీర్తి ప్రయత్నించింది. చివరకు పోలీసులకు చిక్కి ఇప్పుడు ఈసురుమంటోంది. మరి ఈమెకు ఎలాంటి శిక్ష విధించాలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Thank you.